అబ్బూర్రావి గారు సార్. సార్, నరేష్ గారిని ఈ మధ్యకాలంలో ఎప్పుడూ అడిగే క్వశ్చన్, ఎవరు అడిగినా సరే అడిగే క్వశ్చన్ ఏంటంటే కామెడీ సినిమాలు ఎందుకు చేయట్లేదు అండి అని అంటారు. ఆయన చెప్పే ఒక ఆన్సర్ ఏంటంటే జనాల్లో సెన్సిటివిటీ అనేది బాగా పెరిగిపోయింది, ఇప్పుడు ఈజీగా మనోభావాలు అనేవి హట్ అయిపోతున్నాయి, కామెడీ చేయడం అనేది చాలా రిస్క్ అయిపోయింది, ఒకప్పట్లో లేదు అని చెప్పేవారు. ఇలాంటి స్క్రిప్ట్ రాసేటప్పుడు, డైలాగ్స్ రాసేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఫ్యాట్ షేమింగ్ అనో లేకపోతే ఈ మ్యారేజ్ షేమింగ్ అనో రకరకాల కాన్సెప్ట్లో అందరి మనోభావాలు హట్ అవుతున్నాయి ఇప్పుడు బయట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో హీరో మనోభావాలే దెబ్బతింటండి. మేమిద్దరం కూర్చున్నప్పుడు అసలు అలాంటివి లేకుండా ఫన్ ఎలా చేయాలి అన్న దాని మీదే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేశాం. అండ్ చాలా సెన్సిటివ్గా చిన్న చిన్నది ఏదైనా ఒక చిన్న ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే దాంట్లో వచ్చే ఫన్ వేరు, మోర్ దాన్ ఏ డైలాగ్. ఒక సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్లో ఎలాంటి మాట అయినా పలికేస్తుంది, చిన్న ఫన్ క్రియేట్ చేసేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఈ కథలో ఉంటాయి కాబట్టి మాకు ఎంత కష్టం అవ్వాల. కాకపోతే కొత్త ఏంటి అన్న ఒక్క పాయింట్ దగ్గర ఎక్కువ ఆలోచించాం, ఎక్కువ వర్క్ చేసాం. నరేష్ గారు, మీరు ఇందాక ఆ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ ఏంటంటే వరుసగా కామెడీ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, వరుసగా ఏంటంటే సీరియస్ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి, మీరు ఒకటి ఏంటి మైండ్ మంచి స్ట్రాటజీ ఏంటని ఏదన్నా ఐడియా వచ్చిందా మీకు? అంటే ఎక్కువ సీరియస్ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు కామెడీ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీయా, కామెడీ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు సీరియస్ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీ అనుకుంటున్నారు? అలాను కదండి, ఎక్కువ ఒకటే చేస్తే మీరే అంటారు ప్రతిసారి. అంటే నేను దాదాపు యాభై సినిమాలు చేస్తాను, నాన్ ది బిఫోర్ వరకు అన్ని కామెడీ సినిమాలు చేశాను. ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు ట్రై చేయరా, కొత్తగా చేయరా అని మీరే అడిగారు అప్పుడు. అంటే అంతేనండి, అంటే ప్రాబ్లీ అంటే ఈ 3 సంవత్సరాలు సీరియస్గా చేసిన సినిమాలు 3 అదేదో నేను అంటే టైం తీసుకున్నాను కానీ సంవత్సరం అండి. కానీ జనాలకి అంటే మనందరికీ ఏంటంటే తెలియకుండా ఆ నాంది తర్వాత ఒక 5-6 సినిమాలు సీరియస్ సినిమాలు చేశాను అన్న ఫీలింగ్ వచ్చింది. సో చాలామంది అడుగుతుంటారండి, బట్ అదే నేను ఇందాక నేను అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తానండి. ఇవాళ కితకత్తలు అన్న సినిమా ఇవాళ తీస్తే బాడీ షేమింగ్ అంటారు. అంటే ఒకళ్ళ కలర్ గురించి మాట్లాడకూడదు, ఒకళ్ళ గురించి అంటే ప్రతి దానికి చాలా సెన్సిటివ్గా ఉన్నాం. సో సెన్సిటివ్ అంటే బయట ఎవరిని ఇబ్బంది పడకుండా కామెడీ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం అండి. సో అందుకనే టైం తీసుకుంటున్నాను కామెడీ స్క్రిప్ట్లో. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ కామెడీ. అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ సీరియస్ సినిమాల కంటే కామెడీ సినిమాలు అయితే నెంబర్ ఆఫ్ డేస్లో తక్కువలో కూడా అయిపోతుంది. అలానే కాకపోయినంటే అంటే వచ్చే కామెడీ మంచిది ఉండాలండి. అంటే నాకు ఈ మధ్యకాలంలో అంటే చాలామంది కథలు చెప్పారు, ఎక్కడో తెలియకుండా స్పూపులు చేస్తాం, లేకపోతే ప్యారడీలు చేయటం, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు రాయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఎలా కాకుండా అంటే నాకంటూ నేను ఫస్ట్ నుంచి ఒకటి అనుకున్నాను, మా ఫాదర్ నాకు నేర్పించింది ఏంటంటే కామెడీ సినిమా అంటే ఫ్యామిలీస్ 4 టికెట్లు దొరుకుతాయి. సో ఆ ఎవరిని ఆ 4 పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దాంట్లో హెల్దీ కామెడీ ఉంటే చేద్దామని ఫిక్స్ అయ్యానండి.